देश మొత్తం లాక్ డౌన్ అనుభవించి 3 నెలలు అయ్యింది ఎవరికీ ఎటువంటి వ్యాపారం గాని ఎటువంటి జీతభత్యం లేకుండా నానా ఇబ్బందులు పడుతున్న కాలంలో మీరు 3 నెలల కరెంట్ బిల్లు మాఫీ చేస్తాం అన్నారు కానీ చేయకుండా 3 నెలలు బిల్లు ఇవ్వకుండా 4వ నెలలో వాళ్ళు ఏం చేశారంటే బిల్లును మూకుమ్మడిగా ప్రజల మీదకి పోయడమల్ల ఏమవుతుందంటే స్లాబ్ మారింది ఇంతకు ముందు 4 రూపాయల 30 పైసలు ఉండాల్సిన స్లాబ్ 9 రూపాయల దగ్గరింది ఒకేసారి కట్టడమల్ల అందుకే మా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు దోబుచ్చలాడుతూ జనం మీద భారం మోపి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు కాబట్టి ఈ 3 నెలల లాక్ డౌన్ లో ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టుగా మనం కూడా 3 నెలల బిల్లును వెంటనే అందరికి ఏకపక్షాన అందర్ని కరెంట్ బిల్లు రద్దు చేయాలి ముఖ్యంగా కరోనా వల్ల దేశం మొత్తం లాక్ డౌన్ అనుభవించి 3 నెలలు అయ్యింది ఎవరికీ ఎటువంటి వ్యాపారం గాని ఎటువంటి జీతభత్యం లేకుండా నానా ఇబ్బందులు పడుతున్న కాలంలో మీరు 3 నెలల కరెంట్ బిల్లు మాఫీ చేస్తాం అన్నారు కానీ చేయకుండా 3 నెలలు బిల్లు ఇవ్వకుండా 4వ నెలలో వాళ్ళు ఏం చేశారంటే బిల్లును మూకుమ్మడిగా ప్రజల మీదకి పోయడమల్ల ఏమవుతుందంటే స్లాబ్ మారింది ఇంతకు ముందు 4 రూపాయల 30 పైసలు ఉండాల్సిన స్లాబ్ 9 రూపాయల దగ్గరింది ఒకేసారి కట్టడమల్ల అందుకే మా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు దోబుచ్చలాడుతూ జనం మీద భారం మోపి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు కాబట్టి ఈ 3 నెలల లాక్ డౌన్ లో ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టుగా మనం కూడా 3 నెలల బిల్లును వెంటనే అందరికి ఏకపక్షాన అందర్ని కరెంట్ బిల్లు రద్దు చేయాలి ముఖ్యంగా 1500 చొప్పున ఇచ్చావు తర్వాత ఆఫ్ చేసావు మరి ఏంటిది ఇవాల కోట్లాది లక్షలాది కోట్ల రూపాయలు దానం అన్నదాన దాతలు ఇచ్చిన డబ్బులు ఉన్నాయి దానితోని పాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన డబ్బులు ఉన్నాయి ఈ డబ్బులన్నీ కూడా ఏం చేశారు మీరు ఆ లెక్కలు మాకు చెప్తున్నారా మరి ఆ లెక్కలు చెప్పునప్పుడు కరెంట్ బిల్ ఎందుకు మాకు పొడిచి కరెంట్ బిల్ ఎందుకు తీసుకుంటున్నారు కరెంట్ బిల్ మీరు మాఫ్ చేస్తే ఏమవుతుంది నీకు అందరి సొమ్ము కదా మీ ఒక్కరి సొమ్ము కాదు కదా కాబట్టి వీకర్ సెక్షన్ నుంచి కింది నుంచి మనం పోయిన వాళ్ళము ట్రైబల్ లో గాని అన్ని వర్గాల్లో ఉన్న వాళ్ళు కాబట్టి దీని కరెంట్ బిల్ పూర్తి స్థాయిలో మాఫ్ చేయాలని గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి మేము ఇవాళ మయోబాదు డీసీసీ తరపు నుంచి మేమందరం కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము ఇవాళ కోరడం జరుగుతుంది గౌరవ